శ్రీమాత్రే నమః. సకల నాగదోషాలు తొలగి నాగులి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి మానసాదేవి ద్వాదశనామ స్తోత్రం లేదా ద్వాదశనామాలు పఠించాలి. నాగదోషాలు తొలగించుకోవడానికి ఇతర పద్ధతులు ఉన్నప్పటికీ ఇది అత్యంత సులభమైన మార్గం. ఇప్పుడు చెప్పబోయే స్తోత్రాన్ని లేదా నామాలని పంచమి రోజు, షష్ఠి రోజు, చవితి రోజు ఈ మూడు తిథులలో పూజాకాలంలో నాగదేవత ఆలయం దగ్గర పఠించినట్లయితే వారికి, వారి వంశంలో ఎవరికీ కూడా నాగభయం ఉండదు. పాములు కాటివేసి చనిపోవడం, పాములను చంపడం వల్ల దోషాలు తొలగిపోతాయి, వంశం అభివృద్ధి చెందుతుంది. పాముల భయం ఉన్నా నిద్రపోతున్న సమయంలో పాములు కనిపించడం, పాముల వల్ల గండాలు ఉన్న నాగ సంబంధమైన సకల దోషాలు కూడా ఈ స్తోత్రం చదివినంత మాత్రాన్ని పూర్తిగా తొలగిపోతాయి అనడంలో సంశయం లేదు. ఈ స్తోత్రాన్ని లేదా నామాలని నిత్యం చదివితే వారి శరీరమే పరమ పవిత్రమైన మానసాదేవి స్వరూపం అవుతుంది. ఆ వంశంలో ఉన్నవారిని ఏ విధంగానూ పాములు పీడించవు, ఎటువంటి గండాలు ఉన్నా తొలగిపోతాయి. పుత్ర సంతానం కోరుకునేవారు వీటిని నిత్యం పఠించడం వల్ల వారి వంశంలో పుత్ర సంతానం కలుగుతుంది. పుత్రిక కావాలి అనుకునే వారికి పుత్రిక కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చూస్తూ ఉన్నాం. ఈ స్తోత్రాన్ని లేదా నామాలని నిత్యం చదివే వారి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి విషం తాగినా కూడా వారికి మరణం అనేది కలగదు. ఈ స్తోత్రాన్ని నిత్య పారాయణ చేసేవారు తప్పకుండా వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో క్రీడిస్తారు. ఇంతటి మహత్తరమైన, శక్తివంతమైన మానసాదేవి స్తోత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఓం నమో మనసాయి జగత్కారు జగద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జగత్కారు ప్రియా ఆస్తిక మాతా విషహరీతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ద్వాదశైతాని నామాని పూజాకాలే చయ పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షతే నాగదుర్గే నాగవేష్టిత విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే దశలక్ష జపేనైవ స్తోత్ర సిద్ధిర్భవేన్నృణాం స్తోత్రం సిద్ధిం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః నాగౌఘం భూషణం కృత్వా స భవేన్ నాగవాహనః నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః ఇతి శ్రీ మనసాదేవి ద్వాదశనామ స్తోత్రం. ఇప్పుడు చెప్పబడిన ద్వాదశనామ స్తోత్రాన్ని చదవలేని వారు ద్వాదశ నామాలనైనా చదువుకోవచ్చు. జగత్కారు జగద్గౌరీ మానస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి జరత్కారు ప్రియ ఆస్తిక మాత విషహారి మహాజ్ఞానయుత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేస్తారని ఆశిస్తున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.